అందరికీ నమస్కారం నిన్న విశాఖపట్న నగరంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తల యొక్క దౌర్జన్య కాండ చూసిన తర్వాత ఈరోజు ఒక మిత్రుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది అదేంటంటే ఆయన ఏమని పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వు ఫ్లైట్ ఎక్కించి హైదరాబాద్ పంపింది చంద్రబాబుని మాత్రమే కాదు విశాఖపట్నానికి చెందినటువంటి లక్షల కోట్ల పెట్టుబడులని అని చెప్పి ఒక పోస్టింగ్ పెట్టడం జరిగింది నిజంగా ఆ మిత్రుడు చాలా గొప్పగా వాస్తవాన్ని రోజున తన పోస్టు ద్వారా తెలియజేయటం జరిగింది నిన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు పోలీసుల సహకారంతో ఒక యుద్ధ వాతావరణం సృష్టించి ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు వారు చేసినటువంటి దౌర్జన్యకాండ వల్ల ఒక చంద్రబాబు నాయుడు గారిని బలవంతంగా వెనక్కి పంపడం కాదు దౌర్జన్యపూరితంగా వెనక్కి పంపడం కాదు విశాఖపట్నానికి చెందినటువంటి లక్షల కోట్ల పెట్టుబడులు కూడా ఈరోజున వెనక్కి పంపినటువంటి పరిస్థితి ఇప్పటికే గత తొమ్మిది నెలల కాలంలో మనం అనేక సార్లు చెప్పుకున్నాం అదానీలకు చెందినటువంటి డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయాయి లులో గ్రూప్ ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయింది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఏ విధంగా వెనక్కి పంపిస్తూ ఉన్నారు ఈ రకంగా విశాఖపట్నానికి చెందినటువంటి అనేక అంతర్జాతీయ స్థాయి కంపెనీలని వెనక్కి పంపి దాదాపు లక్ష కోట్ల రూపాయల పైబడి పెట్టుబడులు ఇప్పటికే విశాఖపట్నానికి తరివేసి నిన్న వీరు చేసినటువంటి ఈ దౌర్జన్యకాండ చూసిన తరువాత ఈ యుద్ధ వాతావరణం విశాఖపట్నం నగరంలో నిన్న చూసిన తర్వాత భవిష్యత్తులో కూడా ఎవరు కూడా ఏ విదేశీ సంస్థ కానివ్వండి జాతీయంగా ఉన్నటువంటి ఏ పెద్ద కంపెనీ అయినా కానివ్వండి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితిని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించడం జరిగింది మేము ఏదైతే చెప్తూ ఉన్నామో గత తొమ్మిది నెలల కాలంగా శాంతియుతంగా ఉన్నటువంటి విశాఖ నగరాన్ని వైఎస్ఆర్సీపీ రౌడీ మోకలు కబ్జా చేసి పులివెందుల గోండాలు పులివెందుల రౌడీలు కబ్జా చేసి అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టి పెట్టుబడులకి కేంద్రంగా ఉన్నటువంటి విశాఖ నగరాన్ని భూ కబ్జాలకి కేంద్రంగా మారుస్తారని ఏదైతే చెప్పామో వాళ్ళు అదే నిజమవుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఆరేడు వేల ఎకరాల భూముల్ని విశాఖపట్నం చుట్టుపక్కల విశాఖపట్నం నగరంలో కానివ్వండి విశాఖపట్నం చుట్టుపక్కల ఉత్తరాంధ్ర జిల్లాల్లో వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పేదవాడి భూముల్ని లాక్కుంటున్నటువంటి పరిస్థితుల్లో మరి పేదవాడికి న్యాయం చేయటం కోసం పేదవాడికి అండగా నిలబడటం కోసం చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా వెళితే నిన్న వైసీపీ కిరాయి మోకలు రౌడీ మోకలు సృష్టించినటువంటి దౌర్జన్యకాండ వల్ల భవిష్యత్తులో మరింతగా విశాఖపట్నం యొక్క బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఇప్పటికే ఎవరూ కూడా విశాఖ నగరం వైపు కన్నెత్తి చూడకపోతే ఇంకా భవిష్యత్తులో మరి విశాఖ పొలిమెరలకు కూడా ఎవరు కూడా రానటువంటి పరిస్థితిని సృష్టించి నిన్న ఒక్క చంద్రబాబు నాయుడు గారిని కాదు మీరు వెనక్కి తిప్పి పంపింది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని మీరు వెనక్కి తిప్పి పంపారు అని చెప్పి ఒక సోదరుడు సోషల్ మీడియా ద్వారా పెట్టినటువంటి ఆ పోస్టింగు చూసిన తర్వాత నిజంగా కూడా వాస్తవ రూపాన్ని ఆయన ప్రతిబింబించినట్లు మనందరం కూడా భావించాలి నిన్న అదే రోజున విశాఖపట్నంలో అటువంటి యుద్ధ వాతావరణం సృష్టించి దౌర్జన్యాలు జరుగుతుంటే పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రావిడెన్స్ అనే ఒక గ్రూప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు చెందినటువంటి ప్రావిడెన్స్ గ్రూపు తెలంగాణలో ప్రావిడెన్స్ ప్రపంచ ఆవిష్కరణల కేంద్రం ప్రగతి భవన్లో లాంఛనంగా ప్రారంభించినటువంటి మంత్రి కేటీఆర్ ఆరు నెలల్లో రాష్ట్రానికి కూర్ క్యూ కడుతున్నటువంటి అమెరికా సంస్థలు అని చెప్పి ఒక పెద్ద న్యూస్ ఐటెం అంటే నిన్నటి రోజు ఆంధ్ర రాష్ట్రంలోనేమో రోడ్లపైన రౌడీ మొక్కులు దౌర్జన్య కాండ పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోనేమో అమెరికాకు చెందినటువంటి సంస్థలన్నీ వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉంటే ఒప్పందాలు చేసుకోవటం నిన్న ఒక్కరోజే దాదాపు ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రావిడెన్స్ గ్రూప్ ద్వారా ప్రావిడెన్స్ ఇన్నోవేషన్ సెంటర్ని ప్రారంభించడం ద్వారా హైదరాబాద్కి తెలంగాణ రాష్ట్రానికి నిన్న ఒక్కరోజే ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి కానీ మన రాష్ట్ర పరిస్థితి ఏంటి పెట్టుబడులని తరిమివేయటం భవిష్యత్తులో ఎవరూ కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం సృష్టించి రోడ్లపైన రౌడీ మోకల యొక్క దౌర్జన్య కాండ ఈ తేడాను మనందరం కూడా గమనించాలి రాష్ట్రం ఎటువైపు వెళ్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పటికే తీవ్రంగా నష్టపోయినటువంటి రాష్ట్రం ఇంకా కూడా రోజు రోజుకి కూడా రాష్ట్రం యొక్క పరిస్థితి దిగజారుస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఈ గొప్ప వ్యక్తి గురించి మన్నీ మధ్యనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు కూడా సిఐఐ వారి మీటింగ్లో చాలా గొప్పగా మాట్లాడారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ చెందినటువంటి సమావేశంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు ఏం మాట్లాడారు అగ్రీమెంట్ సౌత్ విత్వ్రీబీస్ వర్కింగ్ టు ట్రై అండ్ ఇట్ హెస్ డామేజ్ రెప్యుటేషన్ వెరీ వెరీ సివియర్లీ In fact, if any of you has influence in that state, please exert that influence. We are also working to find a resolution. But I'm toying with an idea. And if any of you, maybe CII can help me. Can we create a framework where the center and states sign a legally binding document committing everybody to stick to contracts and contractual obligations, irrespective of political changes or governments changing? i think it's time as a nation we decided on doing this and anybody who defences on any contract should commit that the reserve bank can cut his devolution of funds and pay for that contract but not allow any such damage to the whole nation's reputation and if there's any mis misfeasance or any wrongdoing take action against the person who did the wrong but don't kill the india story and if we can have everybody working together, and each one of you and each one of these associations should exert influence on the states. Because there are many states who are today in a framework that if we dis propose something, they have to oppose it, unfortunately. In that case, we need your support because you all are principal stakeholders in different states. The presentations I had was about the

వారన్న మాటలు మన రాష్ట్రం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్కి సంబంధించి తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది ఇండియాస్ రెప్యుటేషన్ ఈజ్ బీయింగ్ డ్యామేజ్డ్ మన భారతదేశం యొక్క ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారుతుంది రేపు భారతదేశం వైపుకి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఇండియా యొక్క సక్సెస్ స్టోరీని కిల్ చేస్తా ఉన్నారు మీరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనే ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ రద్దుల వల్ల భారతదేశం ఎంత తీవ్రంగా నష్టపోతుందో ఈ రోజున మన దేశ కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు ఆయన అన్న మాటల్ని మనం ఈరోజున మనం చూసాం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారి సదస్సులో వారు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఇదే పీయూష్ గోయల్ గారు ఈ మధ్య కాలంలో మరి దావోస్ వెళ్ళినప్పుడు కూడా వరల్డ్ ఎకనామిక్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు 99 న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ థాంక్యూ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ హలో ఎవరీబడీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 99 న్యూస్ థాంక్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి శుభాకాంక్షలు మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి